పార్వతీపురం అన్యూ జిల్లా సీతంపేట మండలంలో ఈరోజు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వం రెన్యువల్ అలాగే కొత్త సభ్యత్వం పెంచాలని అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సమస్యలపైన, ధాన్యం కొనుగోలుపైన, అలాగే గిరిజనులు గిరిజనేతరులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఒక డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మండలంలో సమావేశం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం గేదెల చిరంజీవుల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మరికొన్ని అంశాలు పొందుపరుచుకొని పోరాటాలు ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గేదెల చిరంజీవి గారు ఇక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పాల్కొండ మండలం, సీతంపేట మండలం రెండు మండలాలు చూస్తూ ఉన్నారు. అలాగే వివిధ మండలాల్లో నుంచి జిల్లా కమిటీ సభ్యులు, మండల నాయకులు వచ్చి ఉన్నారు. ఈరోజున చిరంజీవి గారు చెప్పినట్టు ఈ రోజున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనికి పురాతన పోరాటాలు అన్ని 1967-69 జరిగే గిరిజన రైతంగా పాత శ్రీకాకుళం ఉండేటప్పుడు గిరిజన రైతులకు సాయ పోరాటాల్లో మన ముందుకు రాక తప్పని పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రానికి వస్తుంది. ఇవి ప్రజల పనులు కల్పించుకుంటూ ఉండాలంటే రెవెన్యూ వాళ్ళు, రెవెన్యూ యంత్రాంగం, అలాగే